తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుండి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలను ఆలయ పాలక మండలి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ కమిటీలకు సమన్వయకర్తల నియామకం చేపట్టారు. ఈ మేరకు ఆయన శ్రీ చెంగాళమ్మ ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 8వ తేదీ నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అన్ని ఏర్పాట్లు చాలా వరకు జరిగినాయి. మిగతా ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి వచ్చినాయి. ఇక మీదట బ్రహ్మోత్సవాల్లో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా సూపర్వైజ్ చేయడానికి ఒకరిద్దరే చూసుకోలేరు కాబట్టి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని నియమించడం జరిగింది. ఆ విభాగం సంబంధించి ఏవైనా సమస్యలుంటే దానికి సంబంధించిన ఆ కమిటీ చీఫ్ అవన్నీ చూసుకునేటట్లుగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా ఉత్సవాలకు వచ్చే భక్తులు, వెహికల్స్ వచ్చేవాళ్ళు అయితేనే, కాలినడకన వచ్చేవాళ్ళు అయితేనే అందరూ వస్తారు. ఈ వెహికల్స్ పార్కింగ్ పాయింట్స్ 4 పాయింట్స్ మెయిన్ చూసాం. ఒకటి మన బ్రిడ్జి, పాత బ్రిడ్జి, కాళంగి నది పాత బ్రిడ్జికి అవతల అక్కడ ఉండే లేఅవుట్, లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఆ లేఅవుట్లో పెట్టుకుంటారు. తర్వాత మన గుడి ముందర ఉండే ఖాళీ స్థలం, నెక్స్ట్ ఇక్కడ శ్రీనార్ కాలనీ లోపల లేఅవుట్ లోపల ఉండే ఖాళీ స్థలంలో ఇక్కడ పెడతారు. తర్వాత మన గ్రౌండ్లో అక్కడెక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో ఆ గ్రౌండ్లో కూడా పార్కింగ్ ప్లేసు సఫిషియెంట్గానే ఉంది. సాధ్యమంతవరకు వెహికల్స్ ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం రాదు, ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఇక్కడ లేకుండా ఆ గ్రౌండ్లో కూడా 4 దారులు ఉన్నాయి. ఈ వాటంబేడ్ రోడ్ నుంచి 3 దారులు పెట్టాం. ఒకటేమో ఫస్ట్ దారి విఐపి ఎంట్రీ ఉంటుంది, సెకండ్ది వాకర్స్ కోసం నడిచిపోయే వాళ్ళ కోసం ఉంటుంది, థర్డ్ది వచ్చి వెహికల్స్ లోపల పోవడానికి కానీ బయటకు రావడానికి కానీ ఆ థర్డ్ ఎంట్రన్స్ ఉంటుంది. అటు సైడ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేదానికి కూడా ఆ వెహికల్స్ రావడానికి పోవడానికి బోత్ వేస్ అటు సైడ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఉంటాయి. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదనుకుంటాను. ఫ్రీగా మనకి అన్ని పక్కల నుంచి దారులు ఉన్నాయి, పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదనుకుంటున్నాను. ఎక్కువ మనకి 2-వీలర్సే వస్తాయి, బైక్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కార్లు వచ్చినా కూడా లోపల సైడ్ మనకి ఆ గ్రౌండ్లోనే పార్కింగ్ ప్లేసు సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కార్లు వెహికల్స్లో కారులో వచ్చేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీతో వస్తారు, అవి తక్కువే వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనం గ్రౌండ్లోకి అలవ చేస్తాం, బైకులు లోపలికి అలవ చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.